అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకటేష్, డాక్టర్ మెడిసాని క్లినిక్స్ నుంచి. సో మీకు ముందు ఎపిసోడ్లో హెయిర్ ఫాల్కి మెయిన్ కాజెస్ ఏంటి, దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది వివరించాను. పిఆర్పి అంటే ఏంటో చెప్పాను. సో పిఆర్పి అంటే ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మా. దీన్ని హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్లో ఎక్కువగా వాడుతూ ఉన్నాము. సో ఇప్పుడు మీకు అది ప్రాక్టికల్గా మీరు చూడవచ్చు. సో మీకు చెప్పినట్టుగా పిఆర్పి అంటే ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఇందులో 10 to 12 ఎంఎల్ బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసినట్లయితే మనకు ఫైనల్గా మనకు ఈ పిఆర్పి మనకు వస్తుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే హెయిర్ రూట్స్లోకి చాలా జాగ్రత్తగా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, లేయర్ బై లేయర్. ఒక్క నిమిషం. మనం పిఆర్పి చేసేటప్పుడు లేయర్ బై లేయర్ అన్ని ఏరియాస్లో కూడా మనం ఇలా హెయిర్ రూట్స్లోకి సీరం ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది, ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మాని. మనకి ఇది ఏం చేస్తుందంటే హెయిర్ రూట్స్ని యాక్టివేట్ చేయడం, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం, రీసెంట్గా లాస్ అయిన హెయిర్ రీగ్రోత్ వచ్చేలా చేయడం, ఇవన్నీ చేస్తుంది. మన హెయిర్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా పిఆర్పితో పాటుగా ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంజెక్ట్ చేసినటువంటి ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మాని మైక్రో నీడ్లింగ్ ఈ డెర్మా రోలర్ ద్వారా చేసుకున్నట్లయితే అన్ని హెయిర్ రూట్స్ కూడా ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. జస్ట్ లైక్ దిస్. దీన్ని మైక్రో నీడ్లింగ్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే నియో వాస్కులరైజేషన్, కొల్లాజన్ రీజనరేషన్, హెయిర్ రూట్స్కి ప్రాపర్గా ఈ ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మా అందేలా చేస్తుంది. లేయర్ బై లేయర్ అన్ని ప్లేసెస్లో కూడా మనకి ఇది వెళ్ళేలా చేయాలి. ఇతని పేరు సుధీర్. ఇతనికి ఇది 4th సిట్టింగ్ అండి. ముందు ఇతనికి హెయిర్ చాలా థిన్గా ఉండేది. ఇప్పుడు ఇతనికి 4 సెషన్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది మనకు అనిపించింది. పెయిన్ ఏమైనా ఉందమ్మా? పెయిన్ ఉంది. ఇంజెక్షన్ తప్పుడు అని పెయిన్ ఏమైనా ఉందా? ఏం అసలు ఏం పెయిన్ లేదు. ఇంకా ఏమైనా కూడా ఏం లేదు కదా? చాలా కంఫర్టబుల్. ఆల్రెడీ నేను 4th సిట్టింగ్. కానీ ఫస్ట్ టైం ఉన్నప్పుడు కొంచెం నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం. సో అప్పుడు కొంచెం భయం వేసేది. సో ఫస్ట్ సిట్టింగ్ తర్వాత నేను చాలా ఫ్రీ అయిపోయాను. ఇది చాలా సేఫ్ మెథడ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. ఎందుకంటే మనం మన బ్లడ్ శాంపుల్ నుంచే ఈ గ్రోత్ సెల్స్ని మనం సపరేట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్లీ సేఫ్. ఇది మెయిన్గా ఎవరికి ఉపయోగం అంటే నాన్ సర్జికల్ వేలో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి, హెయిర్ రీగ్రోత్ అనేది చూడాలి అనుకున్న వాళ్ళకి పిఆర్పి అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ యంగేజ్లో ఉంటారు పిల్లలు, 20 to 23 ఇయర్స్ ఆ ఏజ్లో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళలేరు. ఆ స్టేజ్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా మనకి ఈ మెథడ్ చాలా బెటర్గా ఉపయోగపడుతుంది.
ఓకే పెయిన్ ఏమైనా ఉందండి? లేదు పెయిన్ లేదు. డిస్కంఫర్ట్ కానీ ఇన్కన్వీనియన్స్ అలా ఏమైనా ఉందా? లేదు పెయిన్ లేదు కదా. ముందుకు ఎప్పుడు డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు మీరు? ముందు కంటే ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది, కొంచెం థిన్నింగ్ కూడా కనిపిస్తుంది. సో మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు కొంచెం బిఫోర్ కంటే ఇప్పుడు లుకింగ్ లైక్ బాగున్నాను. పెయిన్ ఏమందమ్మా? లేదు పెయిన్ ఏమి. ఆల్మోస్ట్ మనం అన్ని ఏరియాస్ కవర్ చేయడం జరిగింది టోటల్ హెడ్ అంతా కూడా. సో ఇదేనండి పిఆర్పి. ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పెయిన్ ఉండదు, ఇన్కన్వీనియన్స్ ఉండదు. ఒక మినిమం మంచి రిజల్ట్ చూడాలంటే 4 to 5 months అనేది పడుతుంది. 4 to 5 months నాన్ సర్జికల్ వేలో సేఫ్ వేలో మనం హెయిర్ ఇంప్రూవ్ అయ్యేలా చేసుకోవచ్చు. మీరు ఎవరన్నా హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సుధీర్. ఫస్ట్ టైం నాకు హెయిర్ ఫాల్ అవ్వటం చాలా ఆందోళనకరంగా ఉండేది, బయటకు వెళ్ళాలన్నా చాలా విధిగా ఉండేది. అలా ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు, సో డాక్టర్ మెడిసన్ అనే ఉంది, సో అక్కడ హెయిర్ ఫాల్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కంటిన్యూ. సో నేను డాక్టర్ మెడిసన్కి ఫస్ట్ టైం విజిట్ రావడం జరిగింది. సో డాక్టర్ గారు కన్సల్ట్ అవ్వడం తర్వాత డాక్టర్ గారు, సో మీకు ఇన్స్టిట్యూట్ సర్జరీ కంటే కూడా ఈ స్టేజ్లో మీకు పిఆర్పి ఈజ్ బెటర్ అన్నారు. సో నేను పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నేను 4th sitting తీసుకున్నాను. బిఫోర్ పిఆర్పి తీసుకున్న తర్వాత బిఫోర్ కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాను నేను. బిఫోర్ నాకు నా హెయిర్ చాలా థిన్నింగ్గా ఉండేది, సో ఇప్పుడు చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాను. మై సజెషన్ ఈస్ డాక్టర్ మెడిసన్ ఈజ్ బెస్ట్ ఫర్ పిఆర్పి అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. చూసారు కదండి సుధీర్ ఇచ్చిన రివ్యూ. 4 sessions తర్వాత హెయిర్ అనేది చాలా బెటర్గా గ్రో అయింది అతనికి. నవ్యూ డేస్లో హెయిర్ ఫాల్ కంట్రోల్కి కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ చాలా మంది నీడ్ అవుతూ ఉంది. డాక్టర్ మెడిసన్ క్లినిక్లో ద వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్స్ అనేవి బెస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్లో మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో మారిన జీవన విధానాల వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలామందికి సమస్యగా మారింది. సో ఒక జనరేషన్ ఎట్లా ఉండేది అంటే 60-70 ఆ ఏజ్లో మనం బాల్ హెడ్ చూసేవాళ్ళం. ఈ రోజుల్లో 18-20 ఇయర్స్ నుంచి మనకు హెయిర్ థిన్ అవ్వడం, బాల్నెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో మనం ఇక్కడ తీసుకుంటే హెయిర్ ఫాల్కి మేజర్ కాజెస్ ఏంటి, మేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మేజర్ కాజ్ కింద తీసుకుంటే ఫస్ట్ మేజర్ కాజ్, 90% ఆఫ్ ద పీపుల్లో కనిపించే కాజ్ మగవారిలో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు. జెనెటికల్గా వచ్చేటువంటి హెరిడేటరీ హిస్టరీ వల్ల హెయిర్ లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ మందిలో ఇది ఒక మెయిన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే మేల్ హార్మోన్ డైహైడ్రో టెస్టోస్టెరాన్ ఇంపాక్ట్ వల్ల హెయిర్ లాస్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇది మేజర్ కాజ్. ఇది కాకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. హెల్త్ ఇష్యూస్ వస్తే థైరాయిడ్ అనేది అందరిలోనూ కూడా ఒక మేజర్ కాజ్. థైరాయిడ్ తర్వాత డయాబెటస్ మిలిటస్, హైపర్ టెన్షన్, అండ్ ఎవరైనా సరే ఎక్కువగా మందులు వాడుతుంటే ఆ మందులు ఎఫెక్ట్ మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని కండిషన్స్లో కొంతమందికి వైరల్ ఫీవర్స్, జ్వరం వచ్చినప్పుడు కొన్ని డేస్ తర్వాత హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది ఆ ఫీవర్ ఇంపాక్ట్ వల్ల. కొంతమందిలో సర్జరీస్ అవ్వడం పోస్ట్ సర్జికల్ స్ట్రెస్ వల్ల. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ఫుల్ లైఫ్, నిద్ర సరిగ్గా లేకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్, ఈ అన్ని ఇంపాక్ట్స్ వల్ల కూడా హెయిర్ రాలిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళలో తీసుకున్నట్లయితే థైరాయిడ్, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటారు. కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ స్ట్రెస్ వల్ల హెయిర్ అనేది చాలా లాస్ అవుతూ ఉంటుంది. ఇంకొక మేజర్ కాజ్ వచ్చేసి అనీమియా, రక్తహీనత, పోషకాహార లోపం వల్ల కూడా హెయిర్ రాలిపోతూ ఉంటుంది.
ఇంప్రూవ్ ఏంటంటే హెయిర్ని మనం బారోమీటర్ అంటాం. బాడీలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే దాని హెయిర్ మీద ఇంపాక్ట్ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా స్కాల్ప్ కండిషన్స్ ఉంటాయి, సోరియాసిస్, డాండ్రఫ్, సుబోరిక్ డెర్మటైటిస్, టీనియా క్యాపిటిస్, ఇట్లా చాలా రకాలైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. వీటి వల్ల కూడా హెయిర్ లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్యాచెస్ కింద తక్కువ టైంలో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది ఓవర్ నైట్. ఇట్లా దాన్ని అలోపీషియా ఏరియాటా అంటారు తెలుగులో, మనం పెయిన్ కొర కూడా అంటూ ఉంటాం. సో అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం దాన్ని. సో ఇవి హెయిర్ ఫాల్కి మేజర్ కాజెస్ మనం తీసుకున్నట్లయితే. సో ఎవరైనా సరే హెయిర్ ఫాల్ ఇబ్బంది పడుతున్నట్లయితే సో ఫస్ట్ మనం డాక్టర్ని సంప్రదించి అసలు మనకి హెయిర్ ఫాల్కి మేజర్ కాజ్ ఏంటి అనేది మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి. వన్స్ మన మేజర్ కాజ్ని ఫైండ్అవుట్ చేసుకున్న తర్వాత దాని తగిన విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మన హెయిర్ అనేది రీస్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ థింగ్ తీసుకుంటే జెనెటికల్ హిస్టరీ అంటే మేల్ ప్యాటర్న్ బాండెస్ ఆర్ హెరిడిటరీ వల్ల మనకు హెయిర్ లాస్ అవుతూ ఉంది. అటువంటి వాళ్ళు ఎలా ఉంటుంది అంటే మేల్ అంటే వంశపారంపరంగా వచ్చేటువంటి జుట్టు రావడం కానీ బాండ్నెస్లో కానీ పర్మనెంట్ క్యూర్ అనేది ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ థింగ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. బట్ ఇందులో మనం ట్రీట్మెంట్ ద్వారా ఏం చేయగలుగుతాం అంటే ఆ ఫేజ్ని త్వరగా గుర్తించినట్లయితే త్వరగా రాలిపోయేదాన్ని మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ రాలిపోయేదాన్ని 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ కూడా మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ఎట్లా ప్రొలాంగ్ చేస్తామంటే దానికి కొన్ని థెరపీస్ ఉన్నాయి, మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, థెరపీస్ ఉన్నాయి, వీటి ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకు FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా అని ఒక సంస్థ ఉంది. దాంట్లో అప్రూవ్ అయినటువంటి డ్రగ్స్ మినాక్సిడిల్ లోషన్స్, ఫెనిస్టెరైడ్ ఈ ట్యాబ్లెట్స్ ద్వారా చూసుకున్నట్లు ఈ మెడిసిన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా థెరపీస్ ఉన్నాయి, మీరు బయట చూసినట్లయితే మీకు చాలా చోట్ల మనకు అవైలబుల్గానే ఉంటూ ఉంటాయి థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్ ఏంటి అంటే స్టెమ్ సెల్ థెరపీ అంటారు, PRP అంటారు, లేజర్ అంటారు, మీసోథెరపీ అంటారు, ఇట్లా డిఫరెంట్ థెరపీస్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో వీటి ద్వారా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే హెల్త్ ఇష్యూస్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ మా హెయిర్ లాస్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు హెయిర్ అనేది త్వరగా రీస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే స్టెమ్ సెల్స్ అనేవి ప్రతి మన బాడీలో ఉంటాయి. అవి మనం ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, ఈ స్టెమ్ సెల్స్ మనం తీసుకొని అవి రీగ్రోత్ కెపాసిటీ ఉండే సెల్స్ అనమాట. ఒక మైక్రో నీడ్లింగ్ అనే పద్ధతి ద్వారా హెయిర్ రూట్స్లోకి వాటిని పంపించడం జరుగుతుంది. దానివల్ల హెయిర్ రీగ్రోత్ వస్తుంది. లో లెవెల్ లేజర్ థెరపీ అంటారు, LLT అంటారు, లేజర్ కోమ్స్, లేజర్ క్యాప్స్ ఉంటాయి, అవి కూడా మనకు వాడుతూ ఉంటారు. ఇందులో నవ్య డేస్లో ఎక్కువగా వాడుతున్న పద్ధతి ఏంటి అంటే PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. సో ప్రజెంట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే ప్రాసెస్లో PRP అనే ట్రీట్మెంట్ని చాలా విగరస్గా వాడుతూ ఉన్నారు. ఇది ఏం చేస్తుంది అంటే PRP ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో మన ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం ఒక 10-12 ml అనేది బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయడం, దాన్ని ప్రాసెస్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మనం సపరేట్ చేస్తాం. దాని నుంచి సపరేట్ చేసిన తర్వాత అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ సెల్స్ ఉంటాయి. సో వాటిని హెయిర్ రూట్స్లోకి మైక్రో నీడిలింగ్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ద్వారా మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ PRP ఏం చేస్తుంది అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం, హెయిర్ రూట్స్ని స్టిమ్యులేట్ చేయడం, రాలిపోయిన హెయిర్ రీసెంట్గా రావాలని హెయిర్ రూట్ యాక్టివ్గా ఉంటే హెయిర్ రీగ్రోత్ వచ్చేలా చేయడం, థిన్గా ఉన్నటువంటి హెయిర్ థిక్ అయ్యేలా చేయడం అంటే డెన్సిటీ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మనకు PRP మనకు ఉపయోగం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మనకు PRP ఎందుకు బెస్ట్ ఆప్షన్, ఈ థెరపీస్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళలేము. సో అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే PRP మెడిసినే వాడము. చిన్న వయసులో మనం PRP ప్లస్ ట్రీట్మెంట్ కలిపి కాంబినేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మనం ఎక్కువకాలం మనం హెయిర్ లాస్ని అంటే ఆ ఫేజ్ మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు, హెయిర్ లాస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, హెయిర్ రీస్టోర్ అయ్యేలా చేసుకోవచ్చు. సో అందువల్ల మనం ఇంత మెడిసినే వాడము, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సో సేఫెస్ట్ వే కాబట్టి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నాము. సో మరి మేల్ ప్యాటర్న్ బాల్నెస్కి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు అన్నాం. సో మరి దానికి ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే పర్మనెంట్ టోటల్గా బాల్నెస్ వచ్చినప్పుడు పర్మనెంట్ క్యూర్ వచ్చేసి మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్తే పర్మనెంట్ సొల్యూషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే పర్మనెంట్గా మనకు హెయిర్ ఉంటుంది. సో మనకు హెయిర్ ఫాల్ కాజెస్, హెయిర్ ఫాల్ చికిత్స విధానాలు ఇవి. మీకు ఎవరికైనా సరే ట్రీట్మెంట్కి సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా DrMedasani.com వెబ్సైట్ చూడవచ్చు, లేదా 9010449014 నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బాల్డ్ హెడ్ ఉన్న పర్సన్స్లో
డోనార్ ఏరియా బ్యాక్ సైడ్ నుంచి హెయిర్ కలెక్ట్, డోనార్ ఏరియా నుంచి హెయిర్ తీసుకోవడం, ఆ హెయిర్ని ఎక్కడైతే హెయిర్ లేదో ఆ ప్లేస్లో ఇంప్లాంటేషన్ చేయడం. సో దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇందులో మనకు అండర్లైన్ థియరీ ఏంటి అంటే, ఏ గ్రేడ్ ఆఫ్ బాల్నెస్ అంటే బాల్నెస్లో 7 గ్రేడ్స్ ఉంటాయి. సో నార్వుడ్ క్లాసిఫికేషన్లో ఆ గ్రేడ్స్లో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో సివియర్ గ్రేడ్ ఆఫ్ బాల్నెస్ ఫైనల్ స్టేజ్ తీసుకున్నా సరే బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా హెయిర్ అనేది లాస్ అవ్వదు, ఒక యూ షేప్ పట్టీలా అలా ఉండిపోతూ ఉంటుంది. సో అది వల్ల ఎందువల్ల లాస్ అవ్వదు అంటే హార్మోన్ ఇంపాక్ట్ అనేది దాని మీద పనిచేయదు. సో మనం అక్కడ డోనర్ ఏరియాలో ఉన్నటువంటి హెయిర్ తీసుకొని హార్మోన్ రెసిస్టెంట్ హెయిర్ రెసిపియంట్ ఏరియాలో మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది న్యాచురల్గా గ్రో అవుతుంది, పర్మనెంట్గా ఉంటుంది, కటింగ్ చేయించుకోవచ్చు, గుండు చేయించుకోవచ్చు, కంప్లీట్ న్యాచురల్ హెయిర్ లాగా మనకు గ్రో అవుతుంది. సో మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎటువంటి పద్ధతుల్లో చేస్తారు అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రధానంగా రెండు రకాల పద్ధతులనే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎఫ్యూటీ, ఫోలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఎఫ్యూటీ అంటే బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా నుంచి ఒక ఫింగర్ విడ్త్ ఉన్నటువంటి స్ట్రిప్ తీసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ స్ట్రిప్ నుంచి మైక్రోస్కోప్ డిసెక్షన్ ద్వారా వన్ సింగిల్ హెయిర్ రూట్ సపరేట్ చేయడం, వాటిని డోనార్ రెసిపియంట్ ఏరియాలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం, ఇది ఎఫ్యూటీ అంటారు. ఇది ఓల్డ్ మెథడ్. ప్రస్తుతం వాడుతున్నటువంటి ఒక రెవల్యూషనరీ మెథడ్ ఏంటి అంటే ఎఫ్యూఈ అంటారు, ఫొలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో ఇందులో మనం ఏం చేస్తాం అంటే ఒక పెన్నులాగా ఉన్నటువంటి ఒక చిన్న ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దానిలో ఒక్కొక్క హెయిర్ను ప్లగ్ చేయడం, నార్మల్ ఏరియాలో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎక్కువగా కూడా ఎఫ్యూఈ అనే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఎఫ్యూటీ అనేది ఓల్డ్ మెథడ్, ఇందులో మనకు స్కార్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది. సో అది కొంచెం ప్రొసీజర్లా ఉంటుంది. ఎఫ్యూఈ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, బ్లీడ్ ఉండదు, స్కార్ భయపడాల్సిన పని లేదు. సో మినిమల్లీ ఇన్వాసివ్. సో ఎక్కువ ఈ రోజుల్లో ఎక్కువగా ఎఫ్యూఈ అనేది ఫాలో అవుతూ ఉన్నారు. ఈ రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. సో అవి కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ అని, బయో ఎఫ్యూఈ అని, సైమల్టేనియస్ హెయిర్ ఇంప్లాంటేషన్ అని ఇంకొంచెం అడ్వాన్స్ మెథడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో మీకు చూసుకున్నట్లయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో చాలామంది డౌట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. ఇది 100% కంప్లీట్లీ సేఫ్ సర్జరీ, సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఏమీ ఉండవు, భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటి అంటే హెయిర్ ఎన్ని రోజులు పెరుగుతుంది అనేది ఒక మేజర్ క్వశ్చన్లా ఉంటుంది అందరికీ కూడా. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత షెడ్డింగ్ ఫేజ్ అనేది ఉంటుంది, 2 weeks to 2 months షెడ్ అయ్యవలసిన హెయిర్ అనేది రాలిపోయేసి గ్రాడ్యువల్గా 2 నెలల తర్వాత రీగ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి 6 to 8 months కల్లా కంప్లీట్ రీగ్రోత్ వస్తుంది. సో ఇది రీగ్రోత్ వచ్చే ఫేజ్ అన్నమాట, టైం ఫేజ్. ఈ హెయిర్ అనేది న్యాచురల్గానే పెరుగుతుంది, హెయిర్ కట్ చేయించుకున్నా సరే మళ్ళీ రీగ్రోత్ వస్తుంది, పర్మనెంట్ హెయిర్, భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ప్రొసీజర్ అయిన తర్వాత ఎంతకాలం మందులు వాడాలి అనేది ఒక ప్రధానమైన డౌట్గా ఉంటుంది చాలామందికి. ప్రొసీజర్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి హెయిర్కి ఎటువంటి మందులు కూడా అక్కర్లేదు, అది న్యాచురల్గానే గ్రో అవుతుంది. బట్ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి హెయిర్ కాపాడుకోవడానికి దానికి మాత్రం కొన్ని మెడిసిన్ అనేది వాడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, పెయిన్ ఉండదు, బ్లీడింగ్ కూడా ఏమి ఉండదు, అదే పనికి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సినటువంటి పని లేదు. చాలా సింపుల్ అండ్ సేఫ్, కంఫర్టబుల్ సర్జరీ, చేపించుకున్న రోజే ఇంటికి వెళ్ళవచ్చు. సో నెక్స్ట్ డే నుంచి కూడా మీరు నార్మల్ లైఫ్ స్టైల్ వర్క్ సేవ్ చేసుకోవచ్చు. సో అట్లా కాస్ట్ కూడా మినిమల్గానే ఉంటుంది. సో మీరు ధైర్యంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. ఒకరు మీరు కనుక ట్రీట్మెంట్ కోసం సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు.